శ్రీ సాయి సచ్చరిత ప్రశ్నావళి 6వ అధ్యాయం మొదటి ప్రశ్న. శ్రీరామ నవమి రోజు ప్రారంభమైన మొదటి ఉత్సవం ఏది? జవాబు, ఉరుసు ఉత్సవం. 2వ ప్రశ్న, గోపాలరావు గుండు మిత్రుడి పేరు ఏంటి, ఎక్కడి వారు? గోపాలరావు గుండు మిత్రుడి పేరు దాము అన్నా కాసర్, అహ్మద్ నగర్ కు చెందినవారు. 3వ ప్రశ్న, ఉరుసు ఉత్సవానికి నగీషి జెండా తెచ్చింది ఎవరు? జవాబు, నానా సాహెబ్ నిమోన్కర్. 4వ ప్రశ్న, చందన ఉత్సవాన్ని నిర్వహించింది ఎవరు? జవాబు, అమీర్ సక్కర్. 5వ ప్రశ్న, భీష్మ శ్రీరామ సంకీర్తన ఏ పుస్తకం ద్వారా చేసెను? జవాబు, రామాఖ్యాన పుస్తకము ద్వారా శ్రీరామ సంకీర్తన చేసెను. 6వ ప్రశ్న, రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించిన రోజు సంవత్సరం ఏంటి? జవాబు, 1913వ సంవత్సరం చైత్ర పాడ్యమి రోజున రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించారు. 7వ ప్రశ్న, దాసరను మహారాజు కంటే ముందు శ్రీరామ సంకీర్తన చేసిన సంకీర్తనకారుడి పేరు ఏంటి? జవాబు, బాలభువా సతార్కర్. 8వ ప్రశ్న, శ్రీరామ నవమి ఏ ఉత్సవంతో ముగుస్తుంది? జవాబు, కాలాహండి ఉత్సవంతో ముగుస్తుంది. 9వ ప్రశ్న, మసీదు మరమ్మతుల సందర్భంగా ఎవరిపైకి బాబా ఇటుకరాయి విసిరారు? జవాబు, మాధవరావు దేశపాండే పైన బాబా ఇటుకరాయి విసిరారు.